ఇక లగచర్ల కేసుకు సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నామంటూ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన లగచర్ల ఘటనలో రోజుకో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటోంది. అటు పీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తాజాగా ఈ వ్యవహారంలోకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఎంటర్ చేసింది. లగచర్ల ఘటనను సుమోటుగా స్వీకరించింది. రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు ఇష్యూ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. లగచర్లలో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం పర్యటించి పరిశీలిస్తుందని పేర్కొంది. అయితే లగచర్ల ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న గ్రామస్తుల డీటెయిల్స్ తెలపాలని ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. భయంతో అటవీ ప్రాంతాల్లో దాక్కున్న గ్రామస్తుల స్థితిగతులను నివేదికలో పొందుపరచాలని సూచించింది. బాధిత మహిళలకు ఏవైనా వైద్య పరీక్షలు చేశారా, గాయపడిన గ్రామస్తులకు వైద్యం అందించారా అని కమిషన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక తప్పుడు కేసులు నమోదు చేశారంటూ వచ్చిన కంప్లైంట్స్ ను ఎన్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకుంది. ఈ నివేదికలో ఎఫ్ఐఆర్ల స్థితితో పాటు ఇటు కస్టడీలో ఉన్న వ్యక్తుల డీటెయిల్స్, భయంతో అడవుల్లో దాక్కున్న గ్రామస్తుల డీటెయిల్స్ ను సేకరించాలని కమిషన్ కోరింది. బాధిత మహిళలకు ఏదైనా వైద్య పరీక్షలు జరిగాయా, గాయపడిన గ్రామస్తులకు వైద్య సహాయం అందించారా అనే డీటెయిల్స్ ను కూడా తెలియజేయాల్సిందిగా కోరింది ఎన్హెచ్ఆర్సీ. తనకి లగచర్ల ఘటనలో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ కూడా ఇటు కమిషన్ హాజరైంది. ప్రెసెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఎంటర్ అయింది, కంప్లీట్ గా కూడా అన్ని డీటెయిల్స్, గ్రామస్తుల డీటెయిల్స్ కావాలని కూడా కోరింది. అయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇటు పోలీసులు ఎప్పటి వరకు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, లగచర్ల వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీకి సంబంధించి, ఫార్మాసిటీకి సంబంధించి భూమి సేకరణ వివాదం అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి 4 నెలలుగా అక్కడున్న గ్రామస్తులందరూ కూడా, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన గిరిజన తెగలకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అయితే 11వ తేదీన, నవంబర్ 11వ తేదీన భూ సేకరణకు అక్కడికి వెళ్ళిన కలెక్టర్పై దాడి చేసిన నేపథ్యంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని వారు సంప్రదించారు. సంప్రదించి వారి కుటుంబ సభ్యులను విడిపించాలి, ఒకరికొకరు కాకుండా దూరంగా అయిపోయారు, అడవుల్లో భయంగా కాలం గడుపుతున్నారు, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా మొత్తం ఈ ప్రతినిధుల బృందం ఢిల్లీ వచ్చింది. వారికి అండగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా, అటు ఎంపీలు, అటు మాజీ నేతలందరూ కూడా, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలిసి ఇటు ఫిర్యాదు చేశారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన వెనకంతా కూడా బీఆర్ఎస్ ఉండి నడిపిస్తోంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ అక్కడ దాడి జరిగిందా లేదా అనేది నివేదిక ఇవ్వాలంటూ, అంటే ప్రత్యర్థి పార్టీ అనేది అధికార పార్టీపై విమర్శలు చేయడం అనేది పరిపాటిగా మారుతుంది. దానిలో భాగంగా ఇటు బాధితుల అవసరాలను వారికి అనుగుణంగా మార్చుకుని బాధితులను ఢిల్లీ తీసుకొచ్చి ఫిర్యాదు చేశారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అసలు అది నిజమా కాదా, బాధితులను తీసుకొచ్చారు, దాడి జరిగిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే భూసేకరణకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా, అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా నివేదిక ఇవ్వాలంటూ, రెండు వారాల్లోగా డీటెయిల్డ్ నివేదిక ఇవ్వాలంటూ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో అక్కడ ఏం జరిగింది, ఏంటి భూసేకరణకు సంబంధించి ఏం జరిగింది, నిజంగానే దాడి జరిగిందా, దాడి జరిగిన తర్వాత వారిని అరెస్ట్ చేశారా లేదా అనే దానిపై ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఒకవేళ అరెస్ట్ చేస్తే వారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎఫ్ఐఆర్లో వారి పరిస్థితి ఏంటి, ఎఫ్ఐఆర్లో ఏమేం కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్ కింద నమోదు చేశారు అనే అంశాలపై కూడా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర డీజీపీకి అలాగే చీఫ్ సెక్రటరీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఏదైతే ఈ దాడిలో గాయపడిన అక్కడున్న మహిళలు కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తున్నారు అనే అంశాలు కూడా మీరు ఇచ్చే నివేదికలో మెన్షన్ చేయాలంటూ కూడా తెలియజేశారు. ఇక సంఘటన స్థలానికి ప్రతినిధుల బృందం ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఫార్మాకు సంబంధించి, ఫార్మసిటీకి సంబంధించి భూములు సేకరణ చేస్తున్నారు, దాదాపు 1300 ఎకరాలకు పైగా భూ సేకరణ చేయాలనేది, ఫార్మసిటీ తీసుకురావాలనేది ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి వారికి ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా దాడులు చేస్తారు, ఏదైతే కంప్లైంట్ వస్తుందో, ఆరోపణలు వస్తున్నాయో అది నిజమా కాదా తెలియాలి, దానికి సంబంధించి నివేదిక సమర్పించాలనేది ప్రధానంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ గాయపడిన వారు, అరెస్ట్ అయిన వారి బాధిత కుటుంబాలకు సంబంధించిన ఇంకెవరైతే బాధితులు భయపడి అడవుల్లో దాక్కుని
కాలం వెల్లదిస్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఎంతమంది అడవులో దాక్కున్నారు, ఎంతమంది అసలు ఈ దాడిలో పాల్గొన్నారు అనే అంశాలపై కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. నిజంగానే దాడి చేశారా లేదా, లేదా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, లేదా ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు వీరిని పావుగా వాడుకుంటుందా అనే అంశాలు కూడా అన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక నివేదిక రూపంలో మాకు డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన డీజీపీ, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన బాస్ డీజీపీకి, అలాగే చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. 2 వారాల్లోగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇచ్చిన ఈలోపు ఏదైతే ఈ రాష్ట్ర సంబంధించిన ఎస్ఎస్టీ కమిషన్ బక్కి వెంకయ్య బృందం కూడా ఈరోజు 25వ తేదీన ఈ లగచర్లలో పర్యటించే సిద్ధమైంది. గత వారం బక్కి వెంకయ్య తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి ఢిల్లీ పర్యటన కూడా వచ్చారు. ఆ సందర్భంలో కూడా 25వ తేదీన అక్కడ పర్యటిస్తామంటూ కూడా ఆయన తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ లగచర్ల వివాదం ఏదైతే ఉందో ఈ రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మొదట్లో కలెక్టర్కు సంబంధించి కలెక్టర్ను ప్రశ్నించే సందర్భంలో ఒక గ్రీన్ టవల్ కట్టుకుని తలకు కట్టుకుని ప్రశ్నించిన అతను బీఆర్ఎస్ కార్యకర్త అనేది ప్రధానంగా తెలుస్తోంది. అతను గత దాడి జరిగిన వెంటనే వారం రోజుల పాటు ఎస్కేప్ అయ్యారు, తర్వాత మళ్ళీ వచ్చి లొంగిపోయారు. కావాలనే బీఆర్ఎస్ వాళ్ళే నన్ను వెనుకొచ్చి నడిపించారు అనేది కూడా పోలీస్ విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. మరోవైపు నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా కొంత విషయాలు బయటకు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ఏ కావాలని కొంతమందిని బాధితులను వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పావుగా వాడుకుంటున్నారనేది ఒక మాట అయితే వినిపిస్తోంది. సార్ ఎగ్జాక్ట్లీ, అయితే ఇప్పుడు గవర్నమెంట్ అయితే కంప్లీట్ గా కూడా ఎవరైతే ఇటు నేరానికి పాల్పడ్డారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తాం, గ్రామస్తులలో ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ను పాస్ చేస్తోంది. ఇక బీఆర్ఎస్ అలా చేయట్లేదు, కావాలనే గ్రామస్తులను ఇబ్బందులు పెడుతుంది అని కూడా చెప్తోంది. సో కంప్లీట్ గా రెండు పార్టీల మధ్య ఘర్షణ లాగా ఈ లగచర్ల ఘటనను మనం చూడొచ్చా? ఎన్హెచ్ఆర్సీ ఫైనల్ రిపోర్ట్ లో ఇదే ఉండే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? రైట్, డెఫినెట్గా మీరన్నట్టుగా ఇది ఒక రాజకీయంగా డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది, అధికార పార్టీ. కానీ అక్కడ సీన్ టు సీన్ చూస్తే అక్కడ మినిట్ టు మినిట్ అక్కడ కలెక్టర్ వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, ముందుగా అక్కడ బాధిత కుటుంబాలు ఎవరు కూడా ఆయనతో మాట్లాడకపోవడం, అక్కడ వారి ప్రతినిధిగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త సురేష్ మాట్లాడడం, తర్వాత ఈ దాడి కలెక్టర్పై దాడి జరగడం, రాళ్లు విసరడం, కానీ వెనుక అద్దాలు ముందు అద్దాలు ఆయనపై దాడి చేసేందుకు, డ్రైవర్పై దాడి చేసేందుకు ప్రయత్నించడం, దృశ్యాలన్నీ కూడా విజువలైజ్గా అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ కావాలని టార్గెట్గా ముందస్తు ప్రణాళిక ప్రకారం కొన్ని విష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఈ దాడి జరిగింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఏదైతే తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ కానీ ఆ ప్రభుత్వం కానీ చేసిన అవినీతి కార్యక్రమాలు, ఇటు నెక్లెస్ రోడ్లో ఫార్ములా 1 రేస్కు సంబంధించిన ఏదైతే 55 కోట్లకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు, ఆ కేసు తనపై ఎక్కడ వస్తుందో తనపై రాకుండా ఈ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు ఇటువైపు కాంగ్రెస్పై విమర్శలు చేసేందుకు ఢిల్లీ వచ్చి ఏదైతే గవర్నర్ నుంచి ఏదైతే అరెస్టుకు సంబంధించి అనుమతి ఏదైతే ఉందో దాన్ని రాకుండా చేసేందుకు ఢిల్లీ పెద్దను కలిసేందుకు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. అంటే లగచర్ల బాధితులకు న్యాయం చేస్తున్నామని ఇదిలో వారిని డైవర్ట్ చేసి మైమర్పించి తనకు న్యాయం చేసుకునేందుకు, తన కేసులను తాను బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారనేది ప్రధానంగా అధికార పక్షం విమర్శిస్తోంది. కానీ మేము లగచర్ల బాధితుల తరపు మేము పోరాడేందుకు ఢిల్లీ వచ్చామంటూ కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఇటు మరోవైపు ఇటు కాంగ్రెస్పై అనేక విమర్శలు చేశారు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ లగచర్ల ఇష్యూ అనేది కొంతమంది ఒక వర్గానికి సంబంధించి మాత్రమే ఇక్కడ వివాదంగా మారింది. మిగతా ఎవరు మాట్లాడకపోయినప్పటికీ కూడా కేవలం కొంతమంది టార్గెట్గా చేసుకుని, కొంతమంది బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పావుగా వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇటు మరీ ముఖ్యంగా కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు అనేది అధికార పార్టీ విమర్శిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు పరిపాటిగా మారుతూ ఉంటాయి, ఎవరు రాజకీయాల్లో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ సామాన్య బాధితులు నిజంగా అసలు దాడి జరిగిందా లేదా, అంటే ఇరువురి బాధలు అనేది ఎన్హెచ్ఆర్సీ వింది, అంటే బాధితుల వర్షన్ వింది, వీరి తరఫున వారు అండగా ఉన్నామంటూ కూడా ఇక్కడ రాజ్యసభకు సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది పార్టీ సీనియర్ నేతలు ఇటు కేటీఆర్ వీరందరూ కూడా ఢిల్లీ వచ్చారు. వీళ్ళంతా కూడా ఎన్హెచ్ఆర్సీకి, ఎస్సీఎస్టీ జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ కూడా వారందరూ ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది, దీనిపై దృష్టి సారించింది, అసలు జరిగిందా లేదా అనేది విచారణ చేసిన తర్వాత మాత్రమే దీనిపై ఎన్హెచ్ఆర్సీ కానీ ఎస్సీఎస్టీ కమిషన్ కానీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు డీజీపీకి అలాగే చీఫ్ సెక్రటరీకి 2 వారాలు గడువు ఇచ్చింది. నిజంగానే బాధితులు ఏదైతే వారి వర్షన్ వినిపిస్తున్నారో వారికి ముందస్తు సమాచారం లేకుండా నిజంగానే వెళ్ళి భూసేకరణను భూములు లాక్కునే ప్రయత్నం చేశారా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత
వారిని ఎందుకు అరెస్ట్ చేశారు, కలెక్టర్పై దాడి నిజంగానే జరిగిందా, దాడి జరగకుండా ఎందుకు అరెస్ట్ చేశారు అనే కోణాల్లో కూడా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని దీనిపై కొన్ని నివేదిక ఇవ్వాలి. ఏదైతే గాయపడిన వారు కానీ ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైతే వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అడవుల్లో అరెస్టు భయంతో దాక్కుని ఉన్నారు, వారందరినీ కూడా ఎలా ఉన్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు జైల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది, గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, ఇదంతా కూడా నివేదిక రూపంలో మాకు సమర్పించాలంటూ కూడా జాతి మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. సర్టస్ రైట్, థ్యాంక్ యూ శివ.